హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఖతార్లో ఉన్న ఆల్తురాయ ప్లానిటోరియంని చూపించబోతూ ఉన్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఆల్తురాయ ప్లానిటోరియంని చూసేద్దాం, పదండి. ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. ఇలా రాగానే మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఆస్ట్రోనట్ కనిపిస్తూ ఉంటారనమాట. దీనిలో ఫుల్గా స్పేస్ షూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద మనకి స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్లో స్పేస్ షూట్ అంటే ఏంటి, దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి, దాని హిస్టరీ ఏంటి అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో దానికోసమని ఈ డిస్ప్లే మనకి అరేంజ్ చేశారు. ఆ తర్వాత పక్కన ఇవి ఆస్ట్రాయిడ్స్ అనేవి పెట్టారండి, స్పేస్లో ఉండేవి మనకి ఇక్కడ అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. పైనంతా కూడా స్టార్స్తో అలాగే గ్యాలక్సీ చాలా అంటే చాలా బాగా చేశారండి. ఈ ఎర్త్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇదంతా కూడా స్టార్స్తో చేసినట్టుగా చేశారు. ఇది వచ్చేసరికి మనకి వరల్డ్ క్యాలెండర్ అండి, మనం ఎక్కడైనా కూడా చూసుకోవచ్చు. క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్ని మంత్స్ డేట్స్ అన్నీ కూడా దీని మీద ఉన్నాయి. మనం అలా దాన్ని రొటేట్ చేసుకుంటూ మనం ఎక్కడ కావాలో అక్కడ చూసుకోవడమే. ఇక్కడ పైన జూపిటర్ పెట్టారండి. పైన వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మనకి రాకెట్ అనేది ఒకటి పెట్టారు. అలాగే మనం వాల్ మీద పెయింటింగ్ చూసినట్లయితే స్కైలో ఉన్న సన్ని పెయింటింగ్గా వేశారు. ఇది వచ్చేసరికి శాటిలైట్ అండి, 1/24 స్కేల్లో ఉన్న శాటిలైట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. కంప్లీట్గా స్పేస్ షూట్ వేసుకున్న ఆస్ట్రోనట్స్ స్పేస్లో ఎలా ఉంటారో చూడడానికి మనకి ఇక్కడ ఒక స్టాట్యూ పెట్టారండి. ఇది వచ్చేసరికి రూమ్ అండి. దీంట్లో ఫిలిమ్స్ వేస్తారంట, 3D ఫిలిమ్స్. సో ఆస్ట్రోనట్స్ ఎలా వెళ్తారు ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇవి ఆస్ట్రోనట్స్ యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అండి. ఇవి వచ్చేసరికి ఆస్ట్రోనట్స్ యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపాస్ అండి. మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు కదా ఆ కంపాసెస్ అన్నీ కూడా. ఇది వచ్చేసరికి కన్స్టలేషన్స్ చార్ట్ అండి, లాటిట్యూడ్ దగ్గర ఉండే కంట్రీస్ కోసం ఈ చార్ట్. సో ఇక్కడ వచ్చేసరికి చాలా రకాల స్క్రీన్స్ పెట్టారండి. మనకి స్పేస్ గురించి, ఎర్త్ గురించి, ఎర్త్కి స్పేస్కి ఉన్న రిలేషన్ గురించి, అలాగే స్పేస్లో ఉండే స్టార్స్ గురించి, శాటిలైట్స్ గురించి, అన్నిటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చాలా స్క్రీన్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి అన్ని స్టార్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఒక స్టార్కి ఇంకో స్టార్కి మధ్యన ఉన్న స్పేస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్క్రీన్. ఈ స్క్రీన్ వచ్చేసరికి వేయింగ్ మిషన్ అండి. కింద నుంచోడానికి ప్లేస్ ఉంటుంది. సో అక్కడ కనుక మనం నుంచుంటే మన వెయిట్ అనేది ఏ ఒక్క ప్లానెట్ మీద ఎంత ఉందో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
ఇప్పుడు చూడండి, ఒకరు నుంచున్నారండి దీని మీద. సో ఇలా నుంచుంటే మన వెయిట్లో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. ఎత్తు మీద 71 కేజెస్ ఉన్న మనిషి మూన్ మీద 11 కేజెసే ఉన్నారంటండి. అలాగే యూరినస్ మీద 64 కేజెసే ఉన్నారంట. సో అలా అన్ని యొక్క ప్లానెట్స్ మీద ఎంత వెయిటో చెప్తుంది. ఈ స్క్రీన్లోనండి మనకి అరబ్ ముస్లిం స్కాలర్స్ అందరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఈ స్క్రీన్ వచ్చేసరికి మనకి ఖతార్లో ఉన్న అన్ని ప్లేసెస్లో టెంపరేచర్ ఎలా ఉంది, రెయినీగా ఉందా, విండ్ ఎలా ఉందా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆల్ రివైస్లో 21 ఉంటాయి, రాస్ లఫన్లో 21, అలాగే అల్కుర్ 21, ఇలా టెంపరేచర్ అనేది ఎక్కడ ఎలా ఉంది అనేది మొత్తం ఖతార్ అంతా చూపిస్తుందండి. ఈ స్క్రీన్ వచ్చేసరికి టెంపరేచర్ ఎలా ఉంది, విండ్ ఎలా ఉంది, విండ్ స్పీడ్ ఎలా ఉంది, రెయిన్ఫాల్ ఉందా, సోలార్ రేడియేషన్ ఎలా ఉంది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇక్కడ ఒక ఆస్ట్రాయిడ్ పగిలినట్టుగా పెట్టారండి. సో దీన్ని స్టడీ చేయడానికి వెనకాల స్పేస్లో ఉండే చాలా రకాల టెలిస్కోప్స్ అన్నీ కూడా పెట్టారండి. స్పేస్లోకి ఎలా వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ల్యాండ్ అవుతారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అక్కడ ప్లే చేస్తున్నారండి. సో ఆ వీడియోని మీరు కూడా చూడండి. ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, శాటిలైట్ అనేది బస్తో కంపేర్ చేస్తే, అలాగే మనిషితో కంపేర్ చేస్తే ఎంత సైజు ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక స్క్రీన్ ఉందని. సో ఇదేనండి, చూడండి, బస్తో కంపేర్ చేస్తే శాటిలైట్ అనేది అంత చిన్నగా ఉంటుంది, అలాగే ఒక సైంటిస్ట్ లేదా మనిషితో కంపేర్ చేస్తే కనుక ఒక శాటిలైట్ ఇంత పెద్దగా ఉంటుందన్నమాట.
అక్కడ డిస్ప్లే వీడియో చూస్తూ మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తున్నారండి. సోలార్ సిస్టమ్ అంతా కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో ఇదండి ఖతార్లో ఉన్న ఆల్తురాయ ప్లానిటోరియం. మీకు ఎలా నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.